గతంలో వరుసగా అంటే ఇంకా ఈ వీళ్ళు ప్రకటించింది జర్మనీ కానీ బ్రిటన్ కానీ అమెరికా కానీ ప్రకటించినటువంటి యుద్ధ ట్యాంకులు అక్కడికి రీచ్ కాలేదు. బ్రిటన్ వాళ్ళకి మాత్రం ఛాలెంజర్లు ఒక 3-4 వచ్చినాయి, వాటితో సరిపోదు అక్కడ, అవి ఆల్రెడీ యుద్ధ రంగంలో ఉన్నాయి. ఇప్పుడు జర్మనీ పంపించే మొదటి విడత 14 పంపిస్తున్నారు, అది ఇంకా కొన్ని రోజులు పడుతుంది చేరడానికి, ఒక వారం 10 రోజులు పడుతుంది. అమెరికావి ఎప్పుడనేది డేట్ ఏం ప్రకటించుకోలేదని చెప్పేసింది, కాబట్టి అది ఆగుంది. జస్ట్ ఆ ప్రకటన చేసేసి జర్మనీ చేత ఇప్పించడమే దాని ఉద్దేశం. దాంతోపాటుగా పోలాండ్ మిగతా ఏవైతే జర్మనీ నుంచుకున్న 20 దేశాల నుండి ఇప్పిస్తుంది. అమెరికా యుద్ధ ట్యాంకులు వాడదన్నమాట, తెలివిగా చేస్తున్నటువంటి ఎత్తుగడ. వీటన్నిటి మధ్యలో ఇవన్నీ వచ్చేలోపే అటాక్స్ తీవ్రతరం చేసినటువంటి రష్యా తనకు సంబంధించినటువంటి సక్సెస్ని నడిపించుకుంటూ వెళ్తుంది. అందులో భాగంగా లేటెస్ట్గా ఏదైతే ఇంతకుముందు ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాలకు తోడు కొత్త ప్రాంతాల ఆక్రమణ అనేది సాగిస్తుంది. ఉక్రెయిన్స్ ఈస్టర్న్ సిటీ ఆఫ్ ఉహ్లేకార్ వాజ్ ష్రౌడెడ్ ఇన్ స్మోక్ విత్ ఫైర్స్ రేజ్డ్ ఇన్ సెవరల్ ఏరియాస్. మొత్తం ఆ ప్రాంతం మొత్తం కూడా ఏదైతే ఉహ్లేదార్ ప్రాంతాన్ని కూడా పూర్తిగా స్వాధీనం చేసుకుంది, ఆధీనంలోకి తీసుకుంది. క్రమంగా ఒక్కొక్క ప్రాంతం మీద అంటే ఒక్కొక్క నగరం లేదా ఒక్కొక్క పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటూ వస్తుంది. బాక్మూత్ తర్వాత సాలిడార్ దగ్గర నుంచి చూసుకుంటే 1 బై 1 ఒక్కొక్క చిన్న హ్యామ్లెట్స్ నుంచి ప్రతిదీ కూడా స్వాధీనం చేసుకుంటుంది రష్యా.